హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హాయ్ అండి టుడే వీడియో ఫ్రూట్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను 1 కప్ కివీ 1 కప్ మ్యాంగో 1 కప్ స్ట్రాబెరీ 2 నిమ్మకాయలు కొన్ని కివీ స్ట్రాబెరీ ముక్కలు ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని కివి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దానిలోని 4 స్పూన్ల పంచదార వేస్తున్నామండి వాటర్ వేయకుండా దాన్ని మనం పేస్ట్ చేయాలి ఇలా పేస్ట్ చేసిన కివీని సేమ్ అదే జార్ లోకి తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ని మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ కలర్ కా కలర్ మనకి కనబడాలి అంటే ప్రతిసారి మిక్సీ రుబ్బేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న మిక్సీ జార్ లో మ్యాంగో వేసుకుందాం దీనికి కూడా సేమ్ 4 స్పూన్ల పంచదార వేస్తున్నాం వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకొని సేమ్ అదే జార్లో మళ్ళీ వేసుకోవాలి వేసేసుకున్నాం కదండి మళ్ళీ మిక్సీ గిన్నెని నీట్గా క్లీన్ చేసుకొని తెచ్చుకుందాం క్లీన్ చేసిన మిక్సీ జార్లో స్ట్రాబెర్రీలని వేసుకోవాలి స్ట్రాబెర్రీలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కదా కాబట్టి నేను దీనికి 5 స్పూన్ల పంచదారని వేస్తున్నాను మళ్ళీ అదే విధంగా వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి అదే జార్లో తీసుకోవాలి
चूसर कदमी स्ट्रॉबेरी मैंगो कीवी एंत तिक्कुगा एंत कलरफुल उन्नायो इप्पुड मनं लेमन ज्यूस तैयार चेसुकुंदां। ఒక గ్లాస్ లో నిమ్మ రసాన్ని తీసుకుందామండి। దీనిలోనే పంచదారను కూడా వేసుకోవాలండి। నిమ్మరసం పంచదారని బాగా తిక్కుగా కలుపుతూ దానికి తగినంత వాటర్ కూడా పోసుకోవాలి। నేను కూలింగ్ వాటర్ వాడుతున్నాను। ఇప్పుడు మిగిలిన పంచదారని కివీ స్ట్రాబెరీ కొంచెం పులుపులుగా ఉంటాయి కాబట్టి వాట్లోనే పంచదారని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి। చూసారు కదండి మన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి। ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకుందాం। ఇదిగోండి ఐస్ క్రీమ్ మౌల్ ఓపెన్ చేసాం। ముందుగా మనం స్ట్రాబెరీని వేసుకుందాం। ఆ తర్వాత దాని మీద మ్యాంగో వేసుకుందాం। కివి కూడా వేసుకుందాం। తర్వాత చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మన ఐస్ క్రీమ్ లాలీపాప్స్। ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్ ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం। ఇదే విధంగా మరొకటి మనకి నచ్చినట్టు ఈ 3 కలర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైనా వేసుకోవచ్చుండి।
ఇప్పుడు ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేద్దామండి. ఒక మౌల్ ఓపెన్ చేసి దానిలో స్ట్రాబెర్రీ లేదా కివి పీసెస్ కొన్ని కొన్ని వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రాబెర్రీ కివి పీసెస్ కలిపి వేసేసినా పర్వాలేదు. మనం తయారు చేసి పెట్టుకున్న లెమన్ వాటర్ ని కూడా వేసుకోవాలి. అలా ఫ్రూట్స్ వేసుకుంటూ లెమన్ వాటర్ వేసుకుంటూ మౌల్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కదండి, ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ చేశామో దాన్ని రివర్స్ మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే మౌల్స్ ఎలాగో ఎక్స్ట్రా ఉంటాయి, మన పేస్ట్ కూడా ఎక్స్ట్రా ఎక్కువే చేస్తుంటాం కాబట్టి అదే ప్రాసెస్ నేను రిపీట్ చేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయిన మౌల్స్ ని మనం ఫ్రిడ్జ్ లో 8 టు 12 అవర్స్ నార్మల్ కూలింగ్ లో పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నానండి. చూశారు కదండి, వాహ్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్ గా. ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేద్దాం. వీటిని ఓపెన్ చేసే ముందు ఒక 5 సెకండ్స్ నుండి 10 సెకండ్స్ మధ్య నార్మల్ వాటర్లో వీటిని డీప్ చేయాలి. దీనివల్ల మౌల్ నుంచి ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న ఇది ఫ్రూట్ ఐస్ క్రీమ్. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదండి, మౌల్లో ఇంచి మనం ఐస్ క్రీమ్స్ అన్నింటినీ
ఐస్ క్రీమ్ లాలీపాప్స్ ని మనం తీసేస్తున్నాం ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా వా నోరూరిపోతుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో కంప్లీట్ అవ్వగానే మీ దగ్గర రకరకాల ఫ్రూట్స్ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి బై ఫ్రెండ్స్।